మీ దగ్గర ఎంతుంది? 2000 ఉన్నాయమ్మా. సరే 1116 ఇవ్వండి చాలు. పర్వాలేదు లాయర్ గారు, 2000 తీసుకోండి. 1116 చాలని చెప్తున్నానా? థ్యాంక్ యూ. నమస్కారం లాయర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ లాయర్ గారు. ఫీజుగా ఇచ్చిన డబ్బుల్ని జీవితాంతం భద్రంగా దాచుకుంటాను. ఏరా బద్రి, అయిపోయిందా? అంతా ఓకే. నీకే టైప్ కావాలి? పార్సిల్ బాంబ్ రెడీ చేయి. అలాగే. కానీ పార్సిల్ ఎలా మటర్ స్పాట్కి వెళ్తుంది? ఇప్పుడు అమృత రేణుక దగ్గర ఉంది. నిర్మలమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. పార్సిల్ బాంబ్గా అవతారం ఎత్తుతా. అమృత లాయర్ కదా, కోర్టు నుంచి పార్సిల్ వచ్చిందంటే నిర్మలమ్మ ఈజీగా నమ్మేస్తుంది. పార్సిల్ అనుకుంటుంది, ఇంట్లోకి వెళ్తుంది, పార్సిల్ ఓపెన్ చేస్తుంది, అంతే. డమాల్ 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 డమాల్. అర్థమైందన్నా? అమృతని టచ్ చేసినందుకు నా అనుచరుల్ని చంపేశావు. నన్ను చంపేశావు. కానీ నేను చావలేదు, మరణాన్ని జయించాను. నీ మరణం కోసం వచ్చాను. అమ్మ డెత్ డే, అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎవరు చంపారో తెలియక నువ్వు పిచ్చి పిచ్చెక్కి పోవాలి. అన్నా, ఒక్కసారి ట్రయల్ చూద్దామన్నా. Thank you.
శభాష్ రవద్రి, ఇప్పుడు ఒరిజినల్ పార్సిల్ బాంబ్ ఫిక్స్ అయ్యి. అలాగే అన్న. లక్ష్మి, కూరలు వడ్డించు. చాలండి. కొంచెం వడ్డించనా? ఏంటి బాబు, మొహాడు పడుతున్నావా? అవే, అలాంటిదేం లేదంక. ఒకప్పుడు నువ్వంటే మా వాళ్ళందరికీ చాలా భయం. చూడు, వాళ్ళే నిన్ను చూసి భయపడటం లేదు, నువ్వెందుకు మొహాట పడుతున్నావు? మేమంతా నీ వాళ్ళం అనుకో. తిను. అవును బాబు, మీ అమ్మగారు మా అమృతని దగ్గరికి తీసి సొంత బిడ్డలాగా చూసుకున్నారు. మీ అమ్మగారి రుణం ఏమిచ్చి తీర్చుకోవాలో ఏమో. అయ్యో, నన్ను మంచి నిన్ను మీ అమ్మగారు తలుచుకుంటున్నట్టున్నారు బాబు. అవునాంటీ, నేను రిలీజ్ అయిన విషయం అమ్మకు తెలుసుంటుంది. నేను వస్తానేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. భోంచేసి వెళ్ళి అమ్మని కలిసి మాట్లాడు, తను సంతోషపడుతుంది. సరే అంకుల్. సరే, తిను. బాబు, మీ అమ్మగారు అమృత జాతక దోషం గురించి నీతో ఏమైనా చెప్పారా? చెప్పిందండి. అంటే పెళ్లి విషయం కూడా చెప్పిందా? ఆ విషయం గురించి అమ్మ మాట్లాడాలని వచ్చింది. ఈలోపు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, నువ్వు భుజంగరా మనవడు అని నీకు తెలుసా బాబు? తెలుసంకుల్, ఆ విషయం కూడా అమ్మ చెప్పింది. చాలా సంవత్సరాల క్రితం విడిపోయిన మీ కుటుంబం ఆ దేవుడి దయ వల్ల మళ్లీ కలుసుకున్నారు. మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు. అవునాంటీ, ఇదెవరు ఊహించనిది. బాబు, ఇంకో విషయం, కాకపోతే ఇది సందర్భం అవునో కాదో నాకు తెలీదు. పర్వాలేదంకుల్, చెప్పండి. అమృత జాతక దోషం గురించి చెప్పిన మీ అమ్మగారు ఆ జాతకం నీకుందని చెప్పారా? నీ మనసులో ఏముందో తెలుసుకోవచ్చా బాబు? అంకుల్, నేనిప్పుడు పెళ్లి గురించి మీతో ఎలాంటి డిస్కషన్ చేయలేను. ముందు నేను అమ్మతో మాట్లాడాలి. అలాగే బాబు, నువ్వు మీ అమ్మతో మాట్లాడిన తర్వాతే నేను నీతో పెళ్లి విషయం గురించి మాట్లాడతాను. ప్రేమ ఆప్యాయతల మధ్య కడుపు నిండా భోంచేసింది. ఇదే ఫస్ట్ టైం అంకుల్. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నీ మంచితనం తెలియక నేను నిన్ను చంపబోయాను. ఆవేశంలో నేను చేసిన తప్పేంటో నాకింటికొచ్చగానే తెలియలేదు బాబు. ఆ భగవంతుడి దయవల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు. అవును విక్రమ్, మా మామయ్యకి మధ్యస్థిమితం లేకపోతే నువ్వు బిడ్డలాగా చూసుకున్నావు. అవన్నీ మా నాన్నకు తెలియక మిమ్మల్ని చంపబోయారు. తొందరపాటుతో నేను చేసిన పనికి నన్ను క్షమించు బాబు. అయ్యో అంకుల్. మీ కూతురు అమృతని నేను పెట్టిన కష్టాలకు, మీ కుటుంబం పడ్డ క్షోభకు నాకది కరెక్ట్ శిక్ష అంకుల్. కాకపోతే నేను మంచిగా మారి ఇలా మీ అందరి అభిమానాన్ని పొందే అదృష్టం
నాకెందుకు రాసిపెట్టాడో, అసలు ఆ దేవుడు దేవుద్దేశమో నాకు తెలీదు. మొత్తానికి బతికి బయటపడ్డాను. ఇప్పుడు నా మీద మీకు ఎలాంటి కోపం లేదు. జామీనిచ్చారు, ఇంటికి తీసుకొచ్చి అభిమానంతో అన్నం పెట్టారు. నాకది చాలు. ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించి మీరు బాధపడకండి అంకుల్. బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నువ్వేం బాధపడకు బాబు. పిలుస్తానంక. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మాఫీ అలియడనయ్యాను, కానీ నీకిచ్చిన మాటని మాత్రం తప్పలేదమ్మా. అమ్మా, నేను వైజాగ్లో ఉండగా అమృత కూడా వైజాగ్ వచ్చి లాయర్గా సెటిల్ అయింది. ఆ విషయం తెలిసినా సరే నేను ఏ రోజు అమృత కంట పడాలని ప్రయత్నించలేదు.
లోపలికి తీసుకెళ్ళి బాబు. అలాగేనమ్మా. బాబు అమ్మా ఫస్ట్ సారికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళి. అలాగేనమ్మా. నమస్తే అమ్మా. నమస్తే బాబు. కొరియర్ అమ్మా. కొరియరా? ఎవరికి? అమృత పేరు మీద వచ్చిందమ్మా. అమృతకు వచ్చిందా? అవును. అమృత గారు లేరా అమ్మా? ఇప్పుడే బయటకెళ్ళింది బాబు. సరే, మరి మీరు తీసుకుంటారా? ఇంతకీ కొరియర్లో ఏమొచ్చింది బాబు? ఏవో పుస్తకాలు అనుకుంటానమ్మా, తెలియదు. సరే, ఇటివ్వు. అలాగే, రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ సంతకం పెట్టండి.